యాదాద్రిశ్రీని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంపతులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీ సమేతంగా యాదాద్రిశ్రీని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఎన్వీ రమణ దంపతులకు అర్చకులు పూర్ణకుమ్మంతో ఎదురెగి స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ దంపతులు బాలాలయంలో ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఇవో సీజేఐ దంపతులకు ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు. అంతకుముందు వివిఐపి అతిథి గృహం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఎన్వీ రమణ దంపతులకు ఘనస్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను వారు వీక్షించనున్నారు. ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో చేపట్టిన నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్ విల్లో కాంప్లెక్స్ పనులు ఆలయ నగరిని జస్టిస్ ఎన్వీ రమణ పరిశీలించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు.